ఓకే, ఆయన చెప్తున్నాడు నాలుగు గడిచిన 4 నెలల 10 రోజుల్లో 77 ఆత్మహత్యలు, 7 హత్యలు, ఇలాగా ఒక లిస్ట్ చెప్పండి వచ్చాను నేను. ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 నేను కంపారిజన్ మాట్లాడట్లేదండి, జరిగినటువంటివి తప్పులు. ఈ 4 నెలల్లో ఆడబిడ్డల మీద ఏవైతే అక్కడ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా చాలా 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 ఘోరం, ఖండనీయం, ఖండిస్తున్నాం. కానీ ఎవడైతే అది చేశాడో ప్రతి ఒక్కరిని పట్టుకున్నాం, బిహైండ్ ద బార్స్ పెట్టాం, కఠినమైనటువంటి శిక్షలు వేయిస్తాం, అవసరమైతే ఉరి శిక్షలు కూడా ఖచ్చితంగా రెఫర్ చేస్తాం మేము, వదిలే ప్రసక్తి లేదు. కానీ అట్ ది సేమ్ టైం నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 2000 మంది పైచిలుకు, 2087 అనుకుంటే, ఐఎమ్ నాట్ రాంగ్ దట్ ఫిగర్, 2000 పైచిలుకు మహిళలు చనిపోయారు. వేల సంఖ్యలో దాడులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసెస్. ఎక్కడ పోయారు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకున్నాడు అప్పుడు? ఏం కనపడలేదా, వినపడలేదా? ఆడబిడ్డల ఆర్తనాదాలు ఆ రోజున వినపడలేదా? ఇవాళ అధికారం కోల్పోయేసరికి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం చేద్దామని వచ్చావా? ఏం తమాషాలు ఆడుతున్నావు ఆడవాళ్ళతోటి? అసలు ఇవాళ ఆడవాళ్ళకి ఈ గతి పట్టడానికి కారణమే నువ్వు కదా అంటున్నా నేను. ఎవడయ్యా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో గంజాయి కల్చర్ని పెంచి పెంపొందించింది? ఎవడు? నువ్వు కాదు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎంపీలు అందరూ కాదు ఎక్కడికక్కడ గంజాయి లిటరల్ గా కల్టివేట్ చేసింది, విచ్చలవిడిగా గంజాయిని రాష్ట్రంలో ఇచ్చేసింది నువ్వు కదా, యువతని తప్పుదారి పట్టించింది నువ్వు కదా, ఒక ఒక కల్చర్ అంటే ఒక క్రిమినల్ కల్చర్ రాష్ట్రంలో తెచ్చింది నువ్వు కదా. మేము వచ్చి 4 నెలల్లో యాంటీ నార్కోటిక్ టీం ఒకటి ఏర్పాటు చేసాం, మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసాం, ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుంటా ఉన్నాం, ఎక్కడికక్కడ ఒక నియంత్రణ అనేటువంటిది తీసుకొస్తా ఉన్నాం. ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్ గా వాడు ఈ పార్టీ ఆ పార్టీయా ఏ పార్టీయా మాకు సంబంధం లేదు, తప్పు చేశాడా ఆడబిడ్డ మీద చెయ్యి వేసాడా అవుట్. నీలాగా గన్ను జగను కాదు, మాటలు కాదు చేతలు, కూటమి ప్రభుత్వంలో చేతలు కనపడతాయి నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది 2019 నుంచి 2024 దాకా ఆడపిల్లను రక్షించడం కోసం తీసుకొచ్చిన దిశ యాప్ ఏదైతే ఉందో, 30-31 వేల మంది దానికి సంబంధించి 1,00,000 కోట్ల మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. మేము ఎందుకు మీరు దిశ యాప్ని తీసేశారు, ఎందుకు ఆ పేపర్లు తగలబెట్టారు అని చెప్పి మాట్లాడుతుంది. అసలు దిశ చట్టమే లేదు కదా, అరే పనికి మాలిన సన్నాసులారా, అసలు దిశ చట్టమే లేదు కదా, లేదు కదా, మేము చెప్పేది అదే కదా, లేకనే కదా. మేమేమన్నా వైఎస్ఆర్సీపీ నాయకులమా? లేని దిశ చట్టం ద్వారా మేము ఇంతమందికి ఉరిశిక్ష చేసేసాం, ఇంతమందిని ఇచ్చేసామని అబద్ధాలు చెప్పడానికి లేదు చట్టం, చట్టబద్ధత లేదు. వీళ్ళు కమిషన్ల కోసం, వీళ్ళ కడుపులు నింపుకోవడం కోసం దిశ పోలీస్ స్టేషన్లు కట్టారండి. విమెన్ పోలీస్ స్టేషన్స్ వర్ ఆల్రెడీ దేర్, చట్టాలు ఉన్నాయి, నిర్భయ చట్టం ఉంది, పోక్సో చట్టం ఉంది, రేప్ అగెన్స్ట్ చట్టం ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, ఇంప్లిమెంటేషన్. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇంకో భయంకరమైనటువంటి దుర్మార్గం మేముందరూ ఇవాళ బయట పెడతానండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే ఆ కేసెస్ ని ఏ రోజున కూడా ప్రాపర్ గా వీళ్ళు లివీ చేయలేదండి. అంటే దాన్ని ఏంటంటే, అసలు దిశ చట్టం లేనప్పుడు దిశ చట్టం కింద మీరు వాటిని బుక్ చేయలేరు, రైట్? వీళ్ళు దేని కింద బుక్ చేయాలి? ఇదర్ క్రైమ్ అగేన్స్ట్ ఏదైతే రేప్ ఉందో ఆ చట్టం కిందన్నా వీళ్ళు బుక్ చేయాలి, లేదా నిర్భయ చట్టం కిందన్నా బుక్ చేయాలి, లేదా చిన్నపిల్లలు ఇన్వాల్వ్ ఉంటే పోక్సో చట్టం కిందన్నా చేయాలి, ఏది చేయలేదు వాళ్ళు. ఇవాళ సిగ్గు లేకుండా ఈ విషయాల మీద రాజకీయం చేస్తున్నారు కదా. రమ్య చనిపోయినప్పుడు, అనూష చనిపోయినప్పుడు ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి? మీకు గుర్తుండుంటే, నాకు తెలిసి రమ్య చనిపోయినప్పుడే అనుకుంటా, లోకేష్ గారు ఆ ఫలానా కుటుంబాన్ని పరామర్శిద్దామని వెళ్తూ ఉంటే ఆయన్ని ఆపి ఆయన మీద కేసులు బుక్ చేశారు. ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో, సారీ దౌర్భాగ్యం పాపం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, సరే సారీ, ద పులివెందుల ఎమ్మెల్యే ఇవాళ రోజున నేను వెళ్తాను అని అంటే పోలీస్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ ఏదైతే ఉంటుందో అక్కడ దిగాడు తెలుసా మీకు? నేను బద్దువెళ్ళి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం అంటే ఏంటో తెలుసా నీకు? ఎలా పాలన చేయాలో తెలుసా నీకు?
అసలు ఎలా ఒక సొఫిస్టికేటెడ్ పాలన, ట్రాన్స్పరెంట్ పాలన అంటే తెలుసా నీకు? అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీయవు 5 సంవత్సరాలు. ఇవాళ మేము అదే చేస్తే, నువ్వు చేసిన దుర్మార్గాల్ని మేము చేస్తే బతికి బట్ట కడతాడా ఒకడన్నా? కానీ మా కల్చర్ అది కాదే. వాళ్ళు చేశారని మేము చేసామనుకోండి, రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది? ప్రజలు ఏమైపోతారు? వ్యవస్థలు ఏమైపోతాయి? ఇవాళ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు, హోంమంత్రి స్పందిస్తున్నారు, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏవైతే రిప్రీవ్ మనం కావాలో, అంటే కేసులు బుక్ చేయడం, నిందితుల్ని పట్టుకోవడం, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఉద్యోగం, ఇవన్నీ చేస్తున్నాం మనం. కానీ ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేసేటువంటి ఒక్కొక్క ప్రక్రియ మేము చేపట్టట్లేదు. ఎవరైతే సహానా కేసుకు సంబంధించి ఎవరైతే ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆయన చెప్తున్నారు. బట్ వాళ్ళ మదర్ వచ్చి కూడా చెప్తుంది వైసీపీలో తిరిగాడు, వైసీపీ వాళ్ళని చెప్పి, అంటే ప్రతిదానికి, అంటే బద్వేల్లో కూడా ఆయన అదే మాట్లాడాడు. అక్కడ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో టీడీపీ అంటాడు, ఇక్కడికి వచ్చి కూడా టీడీపీ, అంటే ప్రతి ఒక్కటి కూడా ఇది రాజకీయం చేయాలనే కోణంలోనే. జగన్మోహన్ రెడ్డి అనంతబాబు ఏ పార్టీ? ఏ పార్టీ? దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబు ఏ పార్టీ? నీ పార్టీ. సస్పెండ్ చేసావు నీ పార్టీ నుంచి, ఎమ్మెల్సీగా ఇంకా కంటిన్యూ అవుతున్నాడు, రైట్? ఎన్ని తీసుకుందాం ఇలాంటివి? నిన్నగాక మొన్న పినిప విశ్వరూపాల కొడుకు అరెస్ట్ అయ్యాడు, ఒక దళిత యువకుడిని అక్కడ కూడా, మన దుర్గాప్రసాద్ అనుకుంటా అబ్బాయి పేరు, చంపేశాడు. ఎక్కడున్నావు నువ్వు? నీ పార్టీ కదా, తమాషాలాడుతున్నావా? ఆడపిల్లల విషయంలో రాజకీయం చేశావంటే పుట్టగతులు లేకుండా పోతావు, తమాషాలాడకు. ఈ విషయంలో చెప్తున్నావు, ఎవడన్నా కానీ వాడు, నీ పార్టీ నా పార్టీ ఇంకో పార్టీ సంబంధం లేదు, ఆడపిల్ల మీద చెయ్యి వేసాడు అని అంటే చెయ్యి నరికి అవతల వారేస్తావు, అంతే. డౌట్ డౌట్ నో డౌట్ అబౌట్ దాట్. ఎవడన్నా కానీ కూర్చొని ఈ పార్టీ ఆ పార్టీ ఆమె మీలకు కాదు, నీ పార్టీ వాడైతే వాడిని ఇట్లా ఏమంటాను అని అంటే హారతులు ఇచ్చి, బొట్లు పెట్టి హారతులు ఇచ్చి, బ్రహ్మాండంగా బ్యాండ్ బాజా బారాతులతో తీసుకెళ్ళావు. ఏ పార్టీ వాడైనా సరే శిక్షలు పడతాయి, డౌట్ లేదు అందులో. ఈవెన్ పోనీ ఈ విషయానికి వస్తే, నవీన్ ఏదైతే మాట్లాడుతున్నారు, అతని విషయానికి వస్తే, వాళ్ళ తల్లి చెప్పారు, నా పిల్లాడు తిరిగేదే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో అండి, వాళ్ళతో తిరిగి అలా రౌడీ షీటర్లా తయారయ్యాడండి అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పారు. మాకేం తెలుసు అండి, వాళ్ళ అమ్మ చెప్పారు, కన్న తల్లి చెప్పింది. ఇప్పుడు నీ గురించి నీ తల్లి చెప్తుందిగా, నీ గురించి నీ తల్లి చెప్తుంది. అచీవ్ అవార్డ్ వేస్ట్. అందుకే తల్లి మీద నువ్వు కేసులు పెట్టావు ఇవాళ రోజున. వాట్ కెన్ వి టాక్? జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడుతున్నాడు, దళితులు పక్కన, దళిత చెల్లి పక్కన ఒక అన్న నిలబడితే తప్ప, ఆ చెల్లి పక్కన నిలబడతాను, ఈ చెల్లి పక్కన నిలబడి నేను తప్పు చేస్తున్నానా? నీ చెల్లి పక్కన నిలబడరా నాయన, నువ్వు ఫస్ట్ నీ చెల్లి పక్కన నిలబడు. దళిత చెల్లి అని అంటున్నావు కదా, సుబ్రహ్మణ్యం వైఫ్ ఉంది కదా, అమ్మాయి పక్కన నిలబడి మాట్లాడు. డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? డాక్టర్ సుధాకర్ తల్లితోటి మాట్లాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడు, కిరణ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడు. ఏం మాట్లాడు, నీకంత దమ్ముంటే? ఈ చెల్లి ఆ చెల్లి, సరే మీకు, మీరు కూడా మర్చిపోయినట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజునన్నా సరే, నా నేను చెప్పా కదా, ఆల్మోస్ట్ 2000 మంది పైచిలుకు రోజుకొక ఇన్సిడెంట్, రోజుకొక ఇన్సిడెంట్. ఎక్కడ చూడలేదు మనం? కుప్పంలో చూసాం, మన తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చూసాం, పులివెందుల్లో చూసాం. పులివెందు నాకు తెలిసి దళిత మహిళ పులివెందుల్లో ఇచ్చేయింది. ఎక్కడికి వెళ్ళాడు? నిన్న మొన్న అసలు విపరీతమైనటువంటి ఒక ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు. అటు శ్రీకాకుళం దగ్గర మన పలాస నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి ఒక సంఘటనను తీసుకుని అక్కడ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఇన్వాల్వ్ ఉన్నారండి. అక్కడ తల్లిదండ్రులు భయపడితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిరీష గారు వెళ్ళి ఆ తల్లిదండ్రులతోటి మాట్లాడి కేసు పెట్టించారు ఆవిడ, అవతల వాడి మీద. ఎవడైతే చేశాడో వాడి మీద కేసు పెట్టించింది శిరీష గారు, ఆ పార్టీ ఎమ్మెల్యే. సో ఎక్కడ కూడా ఆడబిడ్డల తరఫున ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన మాట్లాడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.